సో హే గాయ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, వీడియోలో నేను మొత్తం కంప్లీట్గా యాక్చువల్లీ 1.5 అవర్ అయితే చేశాను నేను. ఏంటంటే మొత్తం చేశాను, రికార్డ్ కూడా చేశాను, అంతా అయిపోయింది. రికార్డ్ అయిందా లేదా అని తర్వాత కంప్లీట్ చేసి చూస్తే రికార్డ్ అయింది, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే వీడియో స్ట్రక్ అయిపోయింది కంప్లీట్, టోటల్ ఓవరాల్ ఒకే స్క్రీన్ షాట్ లాగా ఉంది, వీడియో అయితే ఏం రాలేదు, మొత్తం స్ట్రక్ అయిపోయింది. ఓన్లీ వాయిస్ ఒకటే వచ్చింది, ఇంకా వాయిస్ నేను చేసుకోను, ఇంకా తీస్తాను అదంతా. సో మళ్ళీ ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేశాను. నేను ఏమేమి చేశాను, ఎలా చేశాను అనే దాని గురించి అయితే ప్రెజెంట్ నేను ఈ ఎపిసోడ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆఫ్టర్ దట్ కొంచెం అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దాం, ఓకేనా? మరి ఏం చేయకపోతే బాగోదు. సో ఇప్పటికే చాలా కష్టపడ్డాను నేను, ఇది ఫామ్ అయినా కానీ చాలా చూపిస్తాను ప్రజెంట్ ఏమేం చేశాను నేను. సో యాక్చువల్లీ ఈ ఇది లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఇది చేశాను, దీని గురించి తర్వాత వద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఏంటంటే మైనింగ్ చేశా. మైనింగ్ చేసిన తర్వాత వీట్ సీడ్స్ అయితే వచ్చాయి. ఆ సీడ్స్ని వచ్చేసి ఇంకా వీట్ ఇక్కడ చుట్టూ ఇలా కట్టేసి బకెట్ కూడా ఉంది నా దగ్గర అలాగో. సో ఆ బకెట్తో వాటర్ అయితే ఫామ్ చేశాను, మధ్యలో అయితే డర్ట్ పెట్టి ఇంకా వీట్ సీడ్స్ అయితే వేసాను. ఎందుకంటే నాకు ఫుడ్ ప్రాబ్లం అయిపోతుంది కదా, సో ఫుడ్ అయితే కష్టంగా ఉందని చెప్పి ఫామ్ అయితే చేశాను అనమాట వీటికి. ఇంకా మనకి ఫుడ్కి అయితే అంత ప్రాబ్లం ఉండదు, ఇక ఒకసారి సీడ్స్ వచ్చేసినాక ఇంకా ఇక్కడ ఇట్లా 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 కొంచెం ఎక్స్టెండ్ చేసేసి డర్ట్ పెట్టేసి ఇంకా దున్నేయడమే మొత్తం అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ కూడా ఒక ట్రీ అయితే పెట్టాను, ఇది అకేషియా సాప్లింగ్ ఏదో ఉంది దీని పేరు, ఈ ట్రీ పెట్టాను అనమాట. ఈ ట్రీ ఒకసారి అయితే ఆల్రెడీ గ్రో అయింది, చాలా పెద్ద ఒకటి కాదు, లైక్ 3 to 4 స్టెమ్స్ అయితే మళ్ళీ పక్క పక్కన వచ్చాయి. వుడ్ మేబీ ఒక 10 పైన అయితే కలెక్ట్ అయింది వుడ్ చాలా బాగా వచ్చింది. మళ్ళీ అందుకే ఇదే ట్రీ అయితే ప్లాన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ చిన్న ఈ చెస్ట్లో వచ్చింది నాకు ఫ్లవర్స్, ఇవి కూడా ప్లాన్ చేశాను అనమాట బాగున్నాయి అని చెప్పి. ఎందుకంటే ఊరినే కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతాయి కదా. ఈ చెట్టు ఎప్పుడో పెట్టాయి, ఇదైతే వచ్చిసావట్లేదు, నాకు చిరాకు వస్తుంది, దీన్ని తీసేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఓకే మూసే ఏ ముయిరా ఓకే, వీళ్ళిద్దరు అయితే వచ్చారు గాయస్ మనకి. నాకేందో లక్కీగా ఇద్దరు ఒకేసారి రాలేదు, ఒకళ్ళ తర్వాత ఒకరు వచ్చారు. ఫస్ట్ ఎవడు వచ్చాడంటే జోయ్ వచ్చాడు, జోయ్ ఈ వీడి పేరు అయితే చూపిస్తాను. వీడి పేరు జోయ్, దీని పేరేమో గ్రిఫిన్ అనమాట. వీళ్ళిద్దరూ నాకు తెలిసి లవర్స్ అనుకుంటా. అస్సలు వీళ్ళిద్దరూ అస్సలు ఒకళ్ళని అయితే ఒకళ్ళని వదిలి ఉండట్లేదు గాయస్, పక్క చెప్తున్నా కదా. ఒకళ్ళు అంటూ ఒకళ్ళు వదిలి ఉండట్లా, ఒకళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటానే ఉంటున్నారు. త్వరలో వీళ్ళిద్దరికి అయితే నేను పెళ్ళి అయితే చేద్దాం అనుకుంటున్నా, ఓకే? సో ఆ కార్యక్రమం గురించి అయితే నేను వేరే ఎపిసోడ్లో అయితే పెట్టుకుంటాను. సో ఒకసారి మీరైతే తప్పుకోండి, ఓకే? పాపం జోయ్ అయితే కిందకు వచ్చాడు, గ్రిఫిన్ పైన ఉండిపోయింది. సరే పైకంట వెళ్ళు, పాపం తను ఫీల్ అవుతుంది. వెళ్ళు వెళ్ళు పైకెళ్ళు పైకెళ్ళు పైకెళ్ళు, వెళ్ళు 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 చూస్తున్నాడు. ఓకే మనకి లాస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా ఈ డాంకీస్ అయితే వచ్చాయి నాకు, 2 డాంకీస్. యాక్చువల్గా ఈ 2 డాంకీస్ని కూడా ఇందులో అయితే పెట్టేయాలి నేను, ఇందులో అయితే పెట్టేయాలి. నాకు ఇంకో ఈ షీప్స్ అనుకుంటవి, ఈ షీప్స్ని తేయడానికే నాకు చాలా చిరాకు వచ్చింది గాయస్. అసలు వెళ్ళట్లేదు, జారిపోతున్నాయి, అటు ఇటు పరిగెత్తేస్తున్నాయి, అలా ఉంది పరిస్థితి. సో వీటిని కూడా అయితే తీసుకెళ్ళిపోవాలి, తీసుకెళ్తా తీసుకెళ్తా ఒక్క నిమిషం మీకు ఇంకోటి చూపించాలి. వీళ్ళైతే షాక్, నేను వీళ్ళు ఎలా వచ్చారో కూడా నాకు తెలీదు నా దాంట్లోకి. వీడైతే సడన్గా నేను నార్మల్లీ ఇవి ప్లాన్ చేస్తున్నా, ఇవి ఇక్కడ ప్లాన్ చేసుకుంటే ఇటు తిరిగాను, సడన్గా వీళ్ళిద్దరు ఉన్నారు. అరే ఎలా వచ్చారో నాకు అర్థం కాలేదు గాయస్, వీళ్ళైతే మట్టుకి షాక్ ఇది నాకు, ఎలా వచ్చారో నాకు తెలియట్లేదు ఇప్పటికి కూడా. వీళ్ళ వల్ల మరి ఏం యూజో నాకే తెలీదు, మేబీ వాళ్ళిద్దరు వచ్చారు కదా, వాళ్ళిద్దరిని పెళ్ళైన తర్వాత దీనిపైన ఊరేగించాలేమో, మేబీ దానికోసం అయితే వీడు వచ్చాడు. ఎలా ఉన్నాడంటే వీడు సంక్రాంతికి మనకు వస్తారు చూసావా ఇంటింటికి డ్రమ్స్ కొట్టుకుంటా, సో అలా అయితే ఉన్నాడు వీడు వాటిని వేసుకొని. గాయ్ 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 మర్చిపోయా గాయస్, డే నైట్ అయితే అయిపోతుంది, నైట్ అయితే చాలు గాయస్, వెళ్ళిపోతారు వీళ్ళు. వీడు జోయా, ఏ బేబీ మేవాడు ఏంటి అక్కడికి వెళ్ళి పడుకున్నాడు, నువ్వేంది ఇక్కడ కూర్చున్నావు, పంపిస్తా నాకు మేవాడిని. రే బాబు లే, నేను పడుకోవాలి, మీ అక్కడ పిలుస్తుంది చూడు, వెళ్ళు, ఏంటో పని ఉందంట, పో అటుపో అటుపో, వెళ్ళిపోతున్నాడు వీడు. ఓకే పడుకుందాము, ఎందుకంటే యా ఈడైతే నా మీదకి వస్తున్నాడు పద్దాక. ఎరా బో ఏమైందిరా, వెళ్ళరా మీ
పాప దగ్గరికి పని పాపం ఏదో గొడవైనట్టుంది వీళ్ళిద్దరికి అయితే. మళ్ళీ వీళ్ళిద్దరే కలుస్తారు, అప్పుడైతే పెళ్లి చేద్దాం వీళ్ళిద్దరికి. నెక్స్ట్ వచ్చేసి గాయస్, బ్యాంబూస్ అయితే కొంచెం కొంచెం గ్రో అవుతున్నాయి. ఇటు కూడా బ్యాంబూస్ అయితే పెట్టాలి, ఇటు ఇటు అండ్ ఇటు వచ్చేసి ఇంకేమైనా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాం మరి. ఇటైతే ప్రెసెంట్ అయితే ఐడియా లేదు. సో నెక్స్ట్ ఇటైతే పెట్టాలి మనం. అటు పెట్టాలంటే మనకైతే డర్ట్ కావాలి కదా. సో డర్ట్ అయితే నా దగ్గర ఎక్కువ లేదు, నెక్స్ట్ వీడియోలో చేద్దాం అనుకున్నాను మిగతాదంతా. సో ఇదైతే రికార్డ్ అయిపోయే రికార్డ్ అయింది కానీ నాకైతే మొత్తం స్ట్రక్ అయిపోయింది. సో చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. ఇంకా వీడియో పెట్టకపోతే బాగోదు, చాలా కష్టపడ్డాను, చాలా మంచిగా చేశాను అని చెప్పి నేనైతే పెట్టానన్నమాట. యాక్చువల్గా నాకైతే ఈ ఫామ్ అయితే నచ్చింది, బాగుంది. ఈ వీట్ సీడ్స్ కానివ్వండి, దీనైతే తీసేయచ్చో తీయకూడదు నాకైతే తెలీదు. మేబీ ఇంకొంచెం పెరుగుతాయి అనుకుంటా, ఉంచుదామా, ప్రాబ్లం ఏం లేదులే. ఇక్కడ ఎక్స్చేంజ్ చేయాల్సిన పని అయితే ఏం లేదు, ఇక్కడ కొంచెం ఒకటి ఏదో ఒకటి వేసేస్తే సరిపోయింది. మొత్తం అయితే ఇక్కడ ఫిక్స్. ఇటు సైడ్ కొంచెం బ్యాంబూ ఎక్స్చేంజ్ చేద్దామా, ఓకేనా. గ్రిఫిన్ పాపం పైన ఇరుక్కుపోయినట్టుంది, తోసేద్దాం కిందకి. ఇంకా కింద పడితే చాలు, ఇద్దరు ఒకళ్ళ మొహంలో ఒకళ్ళు పెట్టుకొని చూసుకుంటారు. చూడండి, అది సిగ్గుపడుతున్నాడు నేను చూస్తున్నా అని. అదిగో అంతే, కళ్ళల్లో అయ్యా మాట్లాడుకుంటున్నారు గైస్, ఏదో అంటున్నాడు, ఇంకో అది ఏదో చెప్పింది. అరే అరే, ఏదో మాట్లాడుతున్నారు గైస్ ఇద్దరు. వామ్మో, లేచిపోవడానికి ప్లాన్ వేశారు ఇల్లు, నాకు అర్థమైంది. సో మనకైతే వచ్చేసి ప్రెసెంట్ డర్ట్ అయితే కావాలి. నా దగ్గర డర్ట్ లేదు, నేను ఆల్రెడీ చెక్ చేశాను, డర్ట్ అయితే లేదు. సో ఇంకా మనం చేయాల్సింది ఏంటి, మైనింగ్. లే, నాకు కోపం తెప్పేకు లే. A few minutes later. ఇంకా డైమండ్ తీసారా, డైమండ్ తీసారా సోదిగా, డైమండ్ డైమండ్తో ఏమనుకున్నావు? ఇద్దరిని ఇద్దరిని పొట్టున పెట్టుకున్నారు మీరు, మీ బతుకు చచ్చిపోయింది, మీ బతుకు నీ సోదిగా. అనవసరంగా పాపం వాళ్ళిద్దరు ఏం చేశారా మిమ్మల్ని చెప్పు, ఏం చేశారు? ఏం చేయకపోయినా కానీ పాపం అనవసరంగా వాళ్ళని కొట్టారు గైస్ వీళ్ళు. పాపం నాకైతే చాలా బాధగా ఉంది నిజంగా పాపం. చాలాసేపు నేను గేమ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు, ఏమనలా పాపం. ఇద్దరు ఒకళ్ళంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఓకే, వీడు కూడా వీళ్ళు ఓపెన్ చేసి పెడదాం. వీడు వీడు సేమ్ అనుకుంటా కదా, వీడి పేరేంటి, ఎరిక్ అంట వీడి పేరు. మేబీ వీడు వీడు కూడా వాడి జాతే, అచ్చం ఒకే డ్రెస్ ఉంది కదా వీడికి. వాడి దగ్గరికి వెళ్ళిపో, అటు సైడ్ వెళ్ళిపో, అటు సైడ్ పైకి వెళ్తూ, పైకి వద్దు, అటు సైడ్ వెళ్ళు. అరే ఆడి దగ్గరికి వెళ్ళరా, కంపెనీ ఎవరు ఆడికి, వీడైతే నా దగ్గర ఉంటాడంట. నువ్వు కూడా బయటకు వెళ్ళిపో, వీలైతే ఎందుకులే. మళ్ళీ ఏమైనా జాంబీ స్పాన్ అయితే మీరు చచ్చిపోతారు. వీడు 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 జాంబీ అనుకుంటా గాయస్, నాకైతే తెలిసి వీడు, నాకు నమ్మకం లేదు. వాడెవడో ఏందో మరి, ఓ నైట్ అయిపోయింది, ఈ టైం అయితే మంచిది కాదు మనకి, అనవసరమైన రిస్క్. ఓకే ఓకే, అక్కడ ఆల్రెడీ క్రీపర్ అయితే వెళ్ళిపోయాడు, పుడుకు పుడుకు పుడుకు. వామ్మో, బయట కష్టపడి కొట్టుకున్నా భయ్యా, అది అదంతా మళ్ళీ పోయిందండి, చాలా ఇబ్బంది పడతాను నేను. క్రీపర్స్ అయితే సైలెంట్ గా వాళ్ళ కాళ్ళు వెళ్ళిపోతే బెస్ట్ గైస్. అక్కడ కాలిపోతున్నారు వాళ్ళు, కాలిపోని కాలిపోని, మనమైతే ఒకసారి పైకి వెళ్దాం, వీట్ ఏమన్నా గ్రో అయిందేమో. ఓకే ఓకే, కాలిపోతున్నారు. ఏమి దేని డిస్టర్బ్ అయితే చేయకుండా ఉంటే చాలు మనకి, ఇంకేం అవసరం లేదు. క్రీపర్ మిగ అరే బ్రో, క్రీపర్ ఉండిపోయాడు బ్రో అక్కడే. మనం ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. యాక్చువల్లీ అక్కడ కూడా అసలు స్పాన్ అవ్వవు, ఎందుకంటే నేను లైటింగ్ లేదు కదా అక్కడ, అక్కడ స్పాన్ అయిపోతున్నాయి. పైన మనకి కొంచెం లైటింగ్ ఉంది, అందుకే స్పాన్ అవ్వట్లేదు. పెడదాం పెడదాం, ఇది దీంట్లో అయితే కొద్దిగా లైటింగ్ అయితే పెట్టేసి మనం కానిద్దాం. ఇంకా ఇవైతే అయిపోయినట్టేనా, ఇంకా పెరగాల. ఈ వీటి గురించి అయితే నాకు అంతగా ఐడియా లేదు, చూడలేదు ఒకసారి. ఉందాలే మళ్ళీ ఎందుకు వేస్ట్ అవుతాయి. ఇందాక కంగారు పడి ఒకటి తీసాను, మళ్ళీ సీడ్సే వచ్చినాయి, ఒక సీడ్సే వచ్చినాయి నాకు కూడా. అక్కడైతే ఒక ఇది ఉంది గాయ స్క్రీపర్, దాని జోలికి వెళ్తే అనవసరంగా పేలిద్ది. ఇప్పుడు మనం వాటి డర్ట్ వేయలేను, ఇప్పుడు నేను తీసేసి క్రీపర్ని తీసేయాలంటే ఏం చేయాలి? ఏదైనా ఐడియా ఇవ్వండి భయ్యా, క్రీపర్ ఏదైనా షీట్ కూడా ఉందా? ప్రెసెంట్ ఆపేద్దాం, ఇంకా చాలా అటు సైడ్ వెళ్ళడానికి లేదు ఇప్పుడు నాకు. మేబీ ఎందుకంటే క్రీపర్ వచ్చింది కదా, ఇప్పుడు వెళ్ళినా నేను ఏం చేయలేను అక్కడ.
ఇది నొక్కుతున్నా కదా షిఫ్ట్ అయినా కానీ ఎందుకు వెళ్ళాలన్నా? ప్రెసెంట్ వచ్చిన మన దగ్గర అయితే ఐటమ్స్ చాలానే ఉన్నాయి. అట్లా ఇదేంటో గైస్, పాన్ ఎగ్ అంట, మరి నాకైతే తెలియదు దీని గురించి. ఓకే, బ్యాంబూ స్టిక్స్ కూడా 17 ఉన్నాయి, నో ప్రాబ్లం. మొత్తం బ్యాంబూ పెట్టేయచ్చు బ్రో, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ క్రీపర్ గాడు వెళ్ళిపోయాడు గైస్, మేబీ. లేదు లేదు లేదు, అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు క్రీపర్. అదిగో వాళ్ళ వెనకైతే వెళ్ళాడు. ఇప్పుడైతే మేబీ క్రీపర్ని అయితే ఇప్పుడు తోసేయచ్చు కదా, పై బయటికి తోసేయచ్చు. ఒకసారి అయితే చూద్దాం. ఓకే గైస్, వెళ్ళాం వద్దా? వాడు నా వాడి దగ్గరికి వెళ్ళే లోపే వాడు వచ్చేస్తాడు నాకు తెలిసి. వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు, వీళ్ళు చచ్చిపోతారేమో కదా. ఒక్కోసారి వద్దనిపిస్తుంది, ఒక్కోసారి వెళ్దాం. అయిపోయింది, నా పని అయిపోయింది. అనవసరం నాకు పా, చచ్చిపోయారు గైస్, అందరు చచ్చిపోయారు. పాపం వాడు వాడి పెళ్ళికి చూద్దామని వచ్చాడు, వాడిని అనవసరం. ఏంటంటే వచ్చినాయి బ్యాంబూ స్టిక్స్ గైస్. వీడిని చంపేస్తే మనకి లీడ్ అయితే వచ్చింది గైస్ వాడి నుంచి మనకి. వాడి దగ్గరికి ఎమరాల్డ్ ఇస్తే చక్క కొంచెం ఏమైనా వచ్చాయి కొంచెం. ఇంకా ఈ బోన్స్ ఇవన్నీ జాంబీస్ కాలిపోయారు కదా వాళ్ళు, దీన్ని మీ చూద్దాను వస్తున్నాను. నాకే మీ అమ్మ మీ వల్లనే అవి అనవసరం చచ్చారు వాళ్ళు. చూద్దానా చూద్దానా, ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నీ తల్లి స్ట్రింగ్ స్ట్రింగ్ రాలేదా? ఓయ్ నీ స్పైడర్ దానా, స్ట్రింగ్ ఎట్టు పడేసావు? మీ అమ్మ స్ట్రింగ్ పడేసింది, ఏదేటో గలీజీ. ఛా, స్ట్రింగ్ పోయింది. లీడ్ అయితే ఉంది, ఇప్పుడైతే మనం డాంకిస్ని అయితే తీసుకెళ్ళిపోవచ్చు నాకు తెలిసి ఈజీగానే. చూద్దాం దా రా గైస్, రావట్లేదు ఇది. హాయ్, ఇంతసే ఇంత ఇంత గైస్ రావట్లేదు అబ్బా ఇది. అరే రావే గైస్, రావట్లేదు గైస్. యాక్చువల్లీ రావట్లేదు ఇది. సరిపోదా ఏంటి దీనికి? ఓకే వచ్చింది. ఫైనల్గా ఈ తాడు ఉండటం వల్ల మనకి చూసారా ఇది. ఇంకో దాన్ని కూడా తెచ్చేద్దాము, మనకి ఎట్లాగో ఫాక్స్ కూడా పెట్టేయాలి గాయస్. ఈ ఫాక్స్ దీని అమ్మ ఇది. రావే నువ్వు, నిన్ను దీనికి వచ్చిందా? సరే దా, ఏదైతే ఏమైంది దా దా తీసుకెళ్ళిపోదాం. దా దా దా, మీ ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారు ఇక్కడ. ఓకే, వెళ్ళడానికి లేదులే, ఇంకా బయటకు వచ్చింది మళ్ళీ. బయటకు వచ్చింది గైస్ ఇది. ఓ నా స్ట్రింగ్ మొత్తం రెండు ఉన్నాయా? మనకి పెద్ద తాడు కావాలంటే ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది నాకు. నా దగ్గర అయితే 2 స్ట్రింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్, ఒకటి పెట్టేసుకుందాం. ఎందుకు లీడ్ స్ట్రింగ్ కాదు, లీడ్ 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 మర్చిపోయా. ఈ లీడ్ కోసమే బ్రో నాకు రావట్లేదు ఇది. నీ అమ్మ నీ నీకేస్తా నాగవే. ఇది బుడ్డది ఏం పరిగెడుతుందంటే దా దా దొరికేవు దా. A few minutes later. ఇట్రా కన్నా చిట్టి బుడ్డి ఇట్రా, నాకు కావాలి, ఆగరా ఒక నిమిషం. మెలవన్ సీడ్స్ అది కావాలి. ఓకే పైకి వెళ్ళి. అయ్యి ఓరే, అబ్బా అబ్బా అబ్బా, నీ అమ్మ ఏమొచ్చింది గాయస్ ఇది చెట్టు. అసలు బాగుంది కదా, చాలా బాగుంది బాయ్, అసలు చాలా బాగుంది కదా. ఈ చెట్టు పైకి అయితే మనం ఎక్కచ్చు, బట్ ఎందుకులే, డిజైన్ బాగుంది, నాకు నచ్చింది.
ఓకే నైట్ అయిపోతుంది, అర్జెంట్గా మనం ఇక్కడ ప్లేస్ చేసేద్దాం దీన్ని. ఎక్కడ ప్లేస్ చేద్దాం? దీన్ని తీసేద్దామా? ఓకే ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇక్కడ ఒకటి వాటర్ ఫ్లోటింగ్ ఇప్పుడైతే పెరిగింది కదా, బాగుంది నైస్. ఇక్కడైతే మెలోన్ వేసాం గుర్తుపెట్టుకుందాం. ఓ నైట్ అయిపోయింది, నైట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. చలో 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 చలో, వద్దు వద్దు, రిస్క్ వద్దు. నువ్వు చచ్చిపోయిన పర్లా నీ అమ్మ, నువ్వు పొడుకో, వెళ్ళి అర్జెంట్గా పొడుకో. వద్దు వద్దు వద్దు, వాటితో నేనైతే పడలేను అర్జెంట్గా. మనం క్యాండిల్స్ కూడా పెట్టలేదు ఇంకా, నైట్ వ్యూ ఒకసారి నాకు చూడాలనిపిస్తుంది కానీ క్యాండిల్స్ పెట్టాల. క్యాండిల్స్ పెట్టాం కానీ మన ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో క్యాండిల్స్ అయితే పెడదాము మర్చిపోకుండా. అక్కడ కొద్ది క్యాండిల్స్ అయితే పెట్టేద్దాం, తయారు చేద్దాం. వుడ్ అయితే మన దగ్గర కావాల్సినంత ఉంది, పర్లేదు, ఏం అవుతుంది. మనకి జాంబీ స్పాన్ అయిపోతున్నాయి, క్యాండిల్స్ పెడదాం. ఒరే చెల్, దీనిపైన రాకుండా ఇది సిరా తెప్పిస్తుంది. అరే ఇటు ఎందుకు పడుతుంది బ్రో, దీనిపైన పెడతాంటే నేను. ఓయ్ బ్లాక్ దీనికే చూపిస్తున్నా. బయటికి వెళ్ళిపోతాయి మళ్ళీ వేసే ఇక్కడ మంట అంటే ఇది జాగ్రత్త మీకు సరేనా. వీటి మధ్యలో అయితే కావాలా, అవసరం లేదులే, ఎక్కలేనా అప్పుడు. ఈ ఫాక్స్ అసలు నాది పట్టుకొని ఉంది గాయస్, ఇది దీనికి ఎంత ఇదంటే నా వదలకుండా నాదా. ఏ నీ సోద్దానా నువ్వు, నిన్ను నీ అమ్మ నువ్వు నాటకలేస్తున్నావు గైస్. ఇది పొద్దాడు బయటకు వచ్చేస్తుంది బ్రో, చాలా అల్లరి చేస్తుంది అది. అరే ఒరే ఇక్కడ ఇక్కడ పడు, యా ఇక్కడ. ఓకే ఇక్కడ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, చాలా చాలా అనుకుంటా ఇప్పుడైతే. నా ఈ దీంట్లోకి వచ్చింది ఇదేం గేట్ గేట్, ఇట్రా ఇట్రా ఇట్రా. నా దగ్గరికి రావే, నా దగ్గరికి రావే, నీ దమ్ముంటే నా దగ్గరికి రా. సే నా దగ్గరికి రావే, ఇది రావట్లేదు, దానికి అర్థమైపోయింది నన్ను వేస్తాడు మళ్ళీ లోపల అని చెప్పి రావట్లేదు. ఇది ఇట్లా ఇంకా కొద్దిగా డర్ట్ అయితే పెట్టేస్తే మనకు వస్తుంది గాయస్, లోపలికి రావట్లేదు, అటు వెళ్ళిపోతుంది ఇది. దీనికి మళ్ళీ తాడు తేవాలి, తాడు తెద్దాం అలా. లోపలికి రా, లోపలికి రా, లోపలికి రావే, రావే లోపలికి రావే. సే ఇదా దా దా, ఇక నీకు కావాలంటే ఇస్తా దా. అది వచ్చేసింది ఆయన, వాటి పో ఇప్పుడు పోవే, నిన్ను ఎట్టగట్టి తెచ్చిస్తా లోపలికి పో, మూలకి పోను. నేను అర్జెంటుకి తీసుకెళ్ళిపోదాం. ఎస్ ఇది వేసేసి ఇక్కడ ఒక డోర్ అయితే కావాలి గైస్. ఇక్కడ కూడా ఒక డోర్ పెట్టేద్దాం చాలు. మన వాడి దగ్గర ఇంకేమేమి ఉన్నాయి? లైమ్ డై దేనికో నాకు అర్థం కాదు, తెలియదు బ్రో. బకెట్ ఆఫ్ ట్రాపికల్ ఫిష్ అంట, ఫిషెస్ నా దగ్గర ఉన్నాయి, పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే వీడినైతే ఉంచుకుందాం, ఎందుకైనా మంచిది కదా, ఇస్తాడు మనకి ఏదో ఏదో ఒకటి హెల్ప్ అయితే చేస్తాడు. ఒకసారి పైకి వెళ్ళి ఈ పనులు ఎంతవరకు వచ్చినాయి చూసి ఇంకా ఎపిసోడ్ అయితే క్లోజ్ చేద్దాం, బాగుంది కదా. ఇటు సైడ్ ఏమన్నా తెలియదు మరి, ఏమన్నా పెడతానో లేదో, దానికోసం అయితే నేను అటు సైడ్ క్యాండిల్స్ అయితే పెట్టాల. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా పెడదాం మళ్ళీ ఇక్కడ. మర్చిపోయి, నిజమే బ్రో, ఇక్కడ అయితే పెడదాం, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ స్పాన్ అయితే మనకి అదొక డేంజర్. ఇక్కడ కూడా పెడదామా, పోయేదాం, క్యాండిల్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ పెడతాం, అంటుకునిద్దాం దీనికి. అంటుకో అంటుకోదలే,
ఏంట్రా అంటావు తీసుకున్నా గారి నీ దగ్గర బేరాలు రావట్లేదా? మనవాడికి బేరాలు రావట్లేదు. సో మన టీం ఎవరిని ఉంటే బాగుండేది? ఈ చెట్టునైతే కొట్టేయాలి. ఓకే, మనకి మెలోన్ అయితే పెరుగుతుంది, పుచ్చకాయ మొక్కలు వస్తాయి తర్వాత. ఇవి పెరిగిపోయినాయా లేకపోతే ఏంటో నాకైతే అర్థం కావట్లా. వాటర్ ఫ్లోటింగ్ అస్సలు తగ్గట్లేదు, అట్లాగే ఉంటుంది. మనం ఈ వాటర్ని అయితే ఇంకా బయటికి తీసుకురావచ్చంటారా? ఒకసారి చూద్దాం, అలా వస్తాయేమో చూద్దాం. అరే బ్లాక్ ఏది? ఆహా, బ్లాక్ మాయమైపోయిందా? ఈ వుడ్డును కొడదాం. ఈ వుడ్ అయితే పెట్టేశాను అడ్డంగా. ఓకే, ప్రాబ్లం లేదు. సో గైస్, అయిపోయింది మరి ఇంతటితో ఎపిసోడ్ 6 అయితే కంప్లీట్. స్టార్టింగ్ అసలు చాలా కష్టపడి చేశా గైస్. ఇది ఫామ్కే నాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే వాటర్ కింద పోస్తుంటే ఉండట్లేదు, కిందకి వెళ్ళిపోతున్నాయి. మేబీ వాటర్ గ్లిచ్ అయ్యిండో నాకైతే అర్థం కాలా. చాలా సేపటి తర్వాత చూసి 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 అన్ని మారిస్తే డర్ట్ వర్కౌట్ అయింది. సో వాటర్ అయితే డర్ట్లో నిలిచాయి, కిందకి మేము వెళ్ళిపోకుండా. ఆ ట్రీస్ అయితే పెట్టాను, ట్రీ అయితే గ్రో చేసా, మళ్ళీ కట్ చేసా, అయిపోయింది. ఓకే, ఫైనల్గా పర్లే కదా, బాగానే ఉంది కదా. అటు సైడ్ ఇంకా బ్యాంబూ ట్రీస్ పెట్టాలి, అప్పుడు ఇంకా కొంచెం మంచి లుక్ అయితే బాగుంటుంది. ఓకేనా? ఇటు సైడ్ కూడా పెంచుతా, ఇప్పుడే కాదు, కొంచెం అయితే మనకి ఇంకా రావాలి, చాలా అయితే కావాలి ప్రజెంట్. ముందు దీన్ని అయితే కట్ చేయాలి, పెద్ద పనే ఉంది. సరే, వెళ్తున్నా గైస్. ఎపిసోడ్ 6 అయితే ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ ఎపిసోడ్ 7లో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.